ఇది బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. నేను మీ కట్ట కార్తీక్. మనతో ఉన్నారు ప్రముఖ సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కిష్ణ అజాద్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా సార్, మీ దయవల్ల. ఏం సార్, జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యారు, రిమాండ్కి వెళ్ళారు. అయితే రిమాండ్ రిపోర్ట్లో ఆయన నేరాన్ని ఒప్పుకున్నారు అని నడుస్తుంది. ఏం నేరం ఒప్పుకేసుకున్నట్టేనా ఇంకా? అంటే కామన్ మ్యాన్కి ఏమవుద్దంటే అండి, నేరాన్ని ఒప్పేసుకుంటే నేరం చేసినట్టేనే అన్నట్టుంటుంది. సో జనరల్గా అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయండి. FIR తదనంతరం అతను అరెస్ట్ చేయడం, అదే గోవాలో ఎక్కడ అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. అవును. తీసుకొచ్చినప్పుడు ఏంటంటే ఆ సందర్భంలో అతన్ని మామూలుగా కొన్ని వైద్య పరీక్షలకు పంపిస్తారు. పంపించిన తర్వాత అతనికి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇంట్రాగేషన్ చేసే సమయం లేదు కాబట్టి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేటప్పుడు రిమాండ్ రిపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. అంటే ఒక వ్యక్తిని ఎందుకు రిమాండ్ చేయాల్సి వచ్చింది, అంటే ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, దానిలో పరిణామ క్రమాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే అతను ఎన్ని నేరం చేశాడా లేదా, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయండి. ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు పోలీసు వారు. సో అంతమాత్రం నేరం చేసినట్టు కాదు, దాన్ని రిమాండ్ రిపోర్ట్ మాత్రమే అంటాం. ఆ రిమాండ్ రిపోర్ట్ ఎంతవరకు పనిచేస్తుంది, బెయిల్ వరకు మాత్రమే పనిచేస్తుంది. ఇప్పుడు FIR ఓకే, FIR నెక్స్ట్ అరెస్ట్ చేసినప్పుడు ఇది అంటే బిలో 7 ఇయర్స్ నేరాలకు రిమాండ్ రిపోర్ట్ ఉండదు, ఇది అబో 7 ఇయర్స్ నేరాలు కాబట్టి అది రిమాండ్ రిపోర్ట్లో రాస్తారు. ఇవన్నీ రాస్తారు, అతను ఒప్పుకున్నాడని, అమ్మాయితో ఉన్నట్టుగా చేసినట్టుగా, అవన్నీ నేరాంగీకారం రాస్తారు. రాకపోతే అలా రాకపోతే మీకు కేసు ఎట్లా ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది? ఇతను నేరం చేయలేదు అంటే పోలీసులు ఎట్లా అరెస్ట్ చేస్తారు? అలా రైట్ ఉండదు కదా. సో కోర్టు వారికి విన్నవిస్తారు, దాని రిమాండ్ రిపోర్ట్ ఉంటారు. ఆ రిమాండ్ రిపోర్ట్ దేనికి పనికొస్తుంది అంటే మేము బెయిల్ వేయడానికి పనికొస్తుంది. అప్పుడు ఏదైతే అది ఉందో అది మేము బెయిల్లో బెయిల్ పిటిషన్లో మామూలుగా ఏం రాస్తాము, పోలీసు వారు కావాలని ఒప్పించారు. సో అతను చాలా మంచి వ్యక్తి, లా అబైడింగ్ సిటిజన్, అతను నేరం చేయలేదు, ఏదైనా ఉంటే ఈజ్ రెడీ టు ప్రూవ్ ఈజ్ ఇన్నోసెన్స్ డ్యూరింగ్ ద ట్రయల్ అని చెప్పి అలా రాస్తాం మేము మా బెయిల్ పిటిషన్లు అవి ఉంటాయి. సో అంతమాత్రం చాలా మంది ఇప్పుడు ఇద్దరం ఇంకెవరో ఫోన్ చేశారు మన వాళ్ళు, అన్న ఏంటన్నా ఆయన అప్రూవర్గా మారిపోయారా, ఏంటి నేరం అంగీకరించినట్టు అని. ఎట్లా అయితే ఎట్లా నేరం అంగీకారం అవుతుంది? మీకు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 26 ప్రకారంగా ఎవరైనా సరే పోలీసు వారి ముందు కనుక కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటే నేను నేరం చేస్తున్నాను ఒప్పుకున్నది కోర్టులో చెల్లదు. అది ట్రయల్లో తెలియాలి. 3:13 ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆ టైంలో పోలీసు వారు కోర్టు వారు అడుగుతారు. కానీ టైం పడుతుంది, ఇప్పుడు ఎక్కడ అడుగుతారు, అది 1 ఇయర్ పడుతుంది. కానీ చాలా మంది ఏంటంటే నేరం ఒప్పేసుకున్నాడంట, రిమాండ్ మన రిమాండ్ రిపోర్ట్ ఇలా వచ్చేసింది. అంటే ఇప్పుడు నేరం ఒప్పేసుకుంటే శిక్ష తగ్గడానికి అవకాశం ఉంది, అది పోలీసు వాళ్ళకి ఏం సంబంధం అండి? ఇప్పుడు నేరంగీకారం అనేది పోలీసు వాళ్ళు ముందు మామూలుగా ఎస్టాబ్లిష్ క్రైమ్, వాళ్ళు ఎంతసేపు పోలీసు వాళ్ళు క్రైమ్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు, ఫిక్స్ చేస్తారు. ఏంటి నేరం అంగీకరించడం అంటే ఏ సందర్భంలో అంగీకరిస్తాడు? నేను చేయనప్పుడు నేరం అంగీకరించే రైట్ ఎక్కడ ఉంది? ఇప్పుడు మన నిన్న వీడియోలు చూస్తూ ఉన్నాను, వాళ్ళ భార్య గారు కూడా ఏదో చెప్తున్నారు. సో అన్ని చాలామంది ప్రముఖులు కూడా చూసా వీడియోలు, మా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. తర్వాత ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆమె మొన్న రెండు మూడు చాలా వీడియోలు చూసా దాంట్లో. ఆ వీడియోలో ఆమె నా గురువు నా దైవం అని చెప్పి ఒక దాంట్లో చెప్పడం, అవును ఒక ఏదో పిక్చర్ నాకు ఐడియా లేదు, యదారాజా తదాప్రజా, యదారాజా తదాప్రజ ఈవెంట్లో ఆమె చెప్తున్నట్టు ఉంది. ఫస్ట్ ఆమె కదా మాట్లాడింది, ఆయన మా గురువు మా దైవం అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొక దాంట్లో వేరే మూవీ ఒకటి దాంట్లో చెప్పడం మాట్లాడుకోవడం జరిగింది. అంటే వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ కూడా ఆ కోహబిటేషన్ ఒక రకమైన క్లోజ్నెస్ ఉంది, కానీ ఎక్కడ వ్యతిరేకత అయితే ఎక్కడా లేదు కదా సార్. సో దాని మీద మనం రేపు ఆర్గ్యూ జరుగుతుంది కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు జానీ మాస్టర్ శిక్ష పడిద్దా లేదా, శిక్ష ఆయనకి శిక్ష గురవుతాడా లేదా అనేది కోర్టు అది ఎలా. ఇప్పుడు ఇప్పుడు విషయం ఏంటంటే ఈ అమ్మాయి అని కాదా, ఎవరో ప్రముఖ డైరెక్టరు ఓ ప్రముఖ హీరో వీరున్నారు అన్నటువంటిది ఒక అభియోగాలు నడుస్తూ ఉన్నాయి. నిన్న నట్టి కుమార్ కామెంట్ చేశారు, వాళ్ళ భార్య కూడా ఒక హీరో మీద అనుమానం వ్యక్తం చేస్తుంది, ఒకసారి డైరెక్టర్ మీద అనుమానం చేస్తుంది. వాళ్ళిద్దరు కలిసి సినిమా తీస్తున్నారు, ఒకసారి డైరెక్టరు ఆ హీరో కలిసి. సో వాళ్ళ మీద అనుమానం ఇప్పుడు వీళ్ళ వరకు చేరే అవకాశం ఉంది. ఈ కేసు వాళ్ళ అంటే వీళ్ళ వెనకాల ఉండి పెట్టించారు అనేది అస్తాబిస్ అయ్యే అవకాశం ఉంటుందా? అలా ఉండదండి, అలా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు క్రైమ్ నేరాన్ని ప్రోత్సహించడం అనేది ఏదైతే ఉందో అది వీరు చేశారా లేదనేది మనకు సంబంధం లేదు. అది ఎప్పుడు తెలిసిద్ది? ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్లో చేసుకోవాలి, పోలీసు వారికి ఏం సంబంధం లేదు కదా. ఇప్పుడు ఈయన అక్యూజ్డ్ అయ్యాడు, ఇప్పుడు ఈయన జానీ మాస్టర్ గారు అక్యూజ్డ్. సో ఈయన ఈ అమ్మాయి విక్టిమ్ అతను అక్యూజ్డ్ ఇంతవరకు ఉంటుంది. ఒకవేళ అతను ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రయల్ ఏదైతే నడుస్తుందో, ఇప్పుడు పోక్సో కేసులు నేను చాలా చేశాను సార్, నేను ఓపెన్గా చెప్పాను, నిన్న కూడా మన దాంట్లో చెప్పాను. కనీసం 60 డేస్ నుంచి 90 డేస్ వస్తుంది. తర్వాత ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన రిమాండ్లో తీసుకుంటారు పోలీసు వారు. ఓకేనా? ఈరోజు కస్టడీ పిటిషన్ వేసి ఉండొచ్చు, వేసినప్పుడు పోలీసు వారు కస్టడీ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఈ 1 వీక్లో ఈ అంటే 1 వీక్ దాకా వేస్తారు, 3 డేస్ ఇస్తారు, మళ్ళీ ఎక్స్టెన్షన్ 3 డేస్ చేస్తారు. ఈ 3 డేస్లో పోలీసు వారు అప్పుడు అడుగుతారు ఏం జరిగింది, ఎంతవరకు వచ్చింది. ఎందుకంటే ఆయన గోవాలో అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు, అతను విచారించే సమయం లేదు పోలీసు వారికి.
సో లేదు వాళ్ళ భార్య మీద కూడా కేసు పెట్టబోతున్నారు, ఆమెను కూడా అరెస్ట్ చేస్తారని నడుస్తుంది. అది ఫ్లాష్కి వెళ్ళిపోవచ్చు అండి. ఇప్పుడు ఆమె అప్పుడు ఆమెని ఏ సందర్భంలో అరెస్ట్ చేస్తారు, ఎక్కడ సందర్భంలో అరెస్ట్ చేస్తారు, కొట్టిందా తిట్టిందా, అది బిలో 7 ఇయర్స్ నేరాలు అయితే పిలుస్తారు, ఆమెను పంపిస్తారు. కానీ ఆమె ఇందులో క్రైమ్లో పార్ట్ అయితే ఏం లేదు కదా ఆమె. ఇదన్నీ అంటే జనరల్గా ఏదో కొట్టారు తిట్టారు అనేది నేను అంటే మామూలుగా వింటున్నాను దీంట్లో. మరి పోలీసు వాళ్ళు ఒకవేళ ఇన్వెస్టిగేషన్ చేసిన సందర్భంలో ఆ సెక్షన్స్ బట్టి ఉంటుంది. ఇప్పుడు అబో 7 ఇయర్స్ నేరాలు అయితే కావు, ఒక సేమ్ లేడీ కాబట్టి లేడీ ఏమి ఉండదు కదా. ఏదైనా కొట్టిందో తిట్టిందో బెదిరించిందో అని ఉంటే అదేముంది, బిలో 7 ఇయర్స్ కాబట్టి అది హైకోర్టులో ప్యాష్ చేసుకోవచ్చు, యాన్సిపేటర్ బెయిల్ మూవ్ చేసుకోవచ్చు. అది పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఆమె. తనకు ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది సార్, పార్టీని పార్సల్ దిస్ క్రైమ్ కదా. సో ఎప్పుడో జరిగిన సందర్భాలు ఇవన్నీ సార్. ఇంకొక నా డౌట్, ఇప్పుడు సరే ఈ అమ్మాయి మైనర్ కాబట్టి సపరేట్ కేసు పక్కన పెట్టేయండి, పోక్సో యాక్ట్ సంబంధించి ఇద్దరు మేజర్లు వాళ్ళు ఇష్టపడ్డారు, ఇష్టపడే అన్ని కార్యక్రమాలు చేసుకున్నారు, ముందుకెళ్ళిపోయారు, ఒక రకంగా ట్రావెల్ చేశారు లైఫ్లో కొంతకాలం. ట్రావెల్ చేసిన తర్వాత ఈ అమ్మాయికి ఎక్కడో ఈ అబ్బాయి నచ్చలేదు, ఏదో మొత్తానికి ఇష్యూ వచ్చింది. ఇష్యూ వచ్చినప్పుడు పెడితే రేప్ కేసు పెట్టుకోవచ్చా? ఇది చాలామంది అడిగే ప్రశ్న అండి. ఇప్పుడు ఏంటంటే ఒక అమ్మాయి అబ్బాయి వాలంటీర్లుగా ఇద్దరు కలిసి ఉంటున్నారు, ఇప్పుడు ఉదాహరణ సహజీవనమే చేశారనుకోండి, అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అవుతుందిగా. వాళ్ళిద్దరి మధ్య ఇంటెన్షన్ ఏంటి అనేది మెయిన్, ఇంటెన్షన్ అది ఎస్టాబ్లిష్మెంట్. ఇప్పుడు ఇక్కడ ఇంటెన్షన్ అనేది ఏమి సార్, ఈ అమ్మాయి ఏ చెప్తే అదే ఇంటెన్షన్ అవుతుందిగా. రైట్, దాని ప్రూఫ్స్ ఏమడా? నిలబడదండి, అలాంటి కేసులు నిలబడవు, ట్రైల్లో నిలబడవు. కాకపోతే స్టార్టింగ్ దశలో పోలీసు వారు దాన్ని తీసుకొని వెళ్ళొచ్చు. అయితే మీకు ఒకటి తెలిసే, అంటే ఈ మధ్యకి వస్తున్న లావణ్య రాజతరం కేసు అలాంటి, అవునవును అదే అదే తేలిపోద్దా, కేసు ఉండదు అండి. మనం ఆ రోజు కూడా చెప్పాం కదా చార్జ్షీట్ విషయంలో, మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం చార్జ్షీట్ విషయంలో చూద్దాం. దాంట్లో ఏముండదు, అది జస్ట్ ఊరినే అది పోలీసు వారు ఏంటంటే కొద్దిగా ప్రజెంట్ మహిళలకు చట్టాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అది జరిగింది, అందుకనే కదా అతను అరెస్ట్ చేయలేదు పోలీసు వారు. అందుకని ఇన్స్పెక్టర్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సీకరీ అని అయితే డైరెక్ట్ గా రేపటి నుంచి మేము భయపడాలి, ఈ అమ్మాయి గీకినాను గోకినాను కేసు పెడితే అవును మేము సినిమాలు తీయాలంటే భయపడాలి. అన్ని చోట్ల ఉంది కదండి, ఇప్పుడు ఆఫీసులో కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఆఫీసులో కూడా చూస్తుంటాం కదా సార్, ఇప్పుడు ఏ కంపెనీలో, ఐటీ కంపెనీ మన కంపెనీ, ఇప్పుడు ఏ విషయంలో కూడా మహిళలతో సహజంగా మనం ఏదో సందర్భంలో అట్రాక్ట్ అవ్వాల్సిందే కదా, ఇంటరాక్ట్ అవ్వాల్సిందే కదా. ఏదో సందర్భంలో ఎక్కడైనా మీడియాలో కానీ, ఎక్కడైనా ఐటీలో, ఎక్కడైనా మా ఆఫీసులో పనిచేసే వాళ్ళైనా తప్పదు. అదే క్రమంలో మహిళలను వేధించకూడదు కదా. అవును, వేధించకూడదు. ఇప్పుడు మీకు ఇక్కడ ఇక్కడ మనం ఆలోచించేది, మహిళలను వేధిస్తే ఒక కేసు, అబ్బాయి అమ్మాయిని మోసం చేస్తే ఒక కేసు అవుతుంది. ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న, ఇద్దరు వాలంటీర్లుగా ఉంటూ, ఇప్పుడు వాలంటరీ సెక్స్ ఓపెన్ కాబట్టి వాలంటరీ సెక్స్గా ఉంటూ వాళ్ళు కలిసి ప్రయాణం చేస్తూ ఒకరు అవసరాలు ఒకరు తీర్చుకుంటూ ఏంటి ఆ సందర్భంలో కేసు పెడితే ఏంటి అనేది మీరు అడిగే ప్రశ్న. అవును, అవి అవి నిలబడవండి, అలాంటివి ఏమి నిలబడవు, పూర్తి ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ అండి, ఒక ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలని ఉద్దేశంతో అమ్మాయి ఇద్దరు మేము చేసిన కేసు, ఇద్దరు కలిసి ఉన్నారు, కలిసి కొనసాగారు. కొనసాగినప్పుడు అతను వాళ్ళ చెల్లెలి పెళ్లికి సంబంధించిన డబ్బును దాచుకొని అమ్మాయి ఖర్చు పెట్టాడు. అమ్మాయి చదువుకొని అమెరికా వెళ్ళిపోయి వేరే రకంగా వెళ్ళినప్పుడు అమ్మాయి ఈ అమ్మాయి ఇతని మీద కేసు పెట్టింది, ఇట్లా మోసం చేశాను. తీరా చూస్తే మా దగ్గర ఎకనామికల్ ట్రాన్సాక్షన్ ఉన్నాయి, ఇతను ఖర్చు పెట్టినవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా. చేసే సందర్భంలో ఏమవుతుంది అంటే అలాంటివన్నీ మామూలుగా నిలబడవు, కేసు పరంగా నిలబడవు. ఇప్పుడు మీరు అడగచ్చు, అయితే రాజస్థాన్ కేసులో మరి పోలీసు వారు ఇంత సీరియస్గా వెళ్ళిపోయి అరెస్ట్ చేసి అలాగా ఇప్పుడు జానీ మాస్టర్ లాగా అరెస్ట్ చేసే అవకాశాలు ఏమి లేవు కదా దాంట్లో. మామూలు ఎఫ్ఐఆర్ కట్టారు, ఇన్వెస్టిగేషన్ చేశారు, అంటే ఆయన ముందస్తు బెయిల్ వచ్చింది కాబట్టి అరెస్ట్ అంటే రైట్. అంతే, దీని ఇంటెన్సిటీ లేదు కదా సార్, పోలీసు వారు తెలుసుది కదా ఇంటెన్సిటీ. 2 నిమిషాలు పోలీసులు అరెస్ట్ చేయడం ఏముందండి ఆయన? సార్ ప్రెస్ మీట్లో కూడా ఉన్నారు, డైరెక్ట్ లైవ్లోనే చెప్పాడు ఆయన, అప్పుడు డైరెక్ట్గా ఎక్కడికి అరెస్ట్ చేయొచ్చుగా. కాబట్టి అదే నేను ఇంటెన్సిటీ బట్ అంటే, ఒకవేళ ముందస్తు బెయిల్ వచ్చినా కూడా ఆయన అరెస్ట్ చేయడం పెద్ద ఇబ్బంది కాదు పోలీసు వారికి. కాబట్టి కేసు యొక్క ఇంటెన్సిటీ ఏంటి, ఆ తీవ్రతను బట్టి ఉంటుందండి. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే, జనరల్గా అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, కస్టడీ రిమాండ్ రిపోర్ట్లో ఇతను ఒప్పుకున్నాడు, నేరాన్ని అంగీకరించాడు కాబట్టి ఈయన అప్రూవర్గా మారిపోయాడు, ఏం లేదు ఇంకా ఈయనకి శిక్ష పడదా అనుకున్నది కాదు. కరెక్ట్. ఇప్పుడు ఈ కేసు నిలబడే అవకాశం ఉందా జానీ మాస్టర్ మీద? నాకు తెలిసి ఇంకా చార్జ్షీట్ ఒకటి చూస్తే కానీ నేను క్లారిటీ చెప్తాను, లేదు నాకున్న ఎక్స్పీరియన్స్ అయితే డౌటే నిలబడదు అని నేను అనుకుంటున్నాను. అవునా? ఎందుకంటే మైనర్ ఉన్నప్పుడే అమ్మాయి మీద అఘాయిత్యాన్ని పాల్పడ్డాడు అని అభియోగాలు అవుతున్నాయిగా. అదే సార్ నేను చెప్పేది, దానికి సంబంధించిన పోలీసు వారు ఎస్టాబ్లిష్మెంట్ చేస్తే కదా నిలబడేది. ఎస్టాబ్లిష్మెంట్ ఎంతవరకు చేస్తారని మనం చూడాలి, వేటెన్సీ కదా సార్. అది వేటెన్సీ, అది దాంట్లో ఏదైనా ఒకటే సార్, పోలీస్ నిజంగా జరిగిందా లేదా అనేది ఎప్పుడు జరుగుతుంది, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో అలా కొన్ని మెడికల్ రిపోర్ట్స్లో కొన్ని సందర్భం వచ్చిన సర్కమ్స్టాన్స్ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెయిన్ ఎవిడెన్స్ ప్రాథమిక సాక్ష్యాలను అన్ని తీసుకొని పోలీసు వారు చార్జ్షీట్లో కనుక ఎస్టాబ్లిష్మెంట్ చేసినప్పుడు, దానికి సంబంధించిన ట్రయల్ నడిచినప్పుడు, కరెక్ట్గా ట్రయల్ నడుస్తున్నప్పుడు అప్పుడు మీకు ఇది ఎలా సాధ్యం? అసలు ఎప్పుడో ఒక 5-6 సంవత్సరాల క్రితం వాళ్ళ మధ్య జరిగినటువంటి ఒక సంబంధాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయటం అనేది ఎలా సాధ్యం అసలు? అదే అదే పోలీసు వారు, అదే ఈ కేసులో పోలీసు వారు చూడాలి. అందులో మనం ఇప్పుడు మనం మీరు అన్నట్టు వీడియోలు కూడా చూసాం కదా, అతను నా దైవము నా గురువు
వీళ్ళిద్దరి మధ్య ఏమి గొడవ అయితే ఏం లేదు కదా సార్? అవును, గొడవలు అయితే కనపట్లేదు. అది ప్రతిదీ వాళ్ళ జర్నీ చూసుకున్నట్లయితే, జర్నీ ఆఫ్ పాయింట్ వ్యూలో చూసుకున్నట్లయితే ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టుగానే, అంటే ఇప్పుడు ఎవరో నట్కుమార్ గారు, ఎవరో కళ్యాణ్ గారు ఏదో అన్నట్టుగానే, సరే ఎవరన్నా ఎవరన్నా పెద్ద మనుషులు వస్తూ ఉందా, ఆ విధంగా ఆ కోణంలో ఉందా అనేది కూడా మనం ఆలోచించుకోగలగాలి. అయితే ఇంకోటి ఏంటంటే, మేము న్యాయవాదిగా మా కొన్ని అంటే అది ఏమైనా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంటుందా? ఈ అమ్మాయి వెనకాల ఎవరో ఉండి కావాలని బలవంతంగా పెట్టించారు అనేది అదేముంటుంది? ఎంతవరకు ఉపయోగపడతారు? ఇన్ఫ్లుయెన్స్ వరకే ఉపయోగపడుతుంది కానీ అంతే, అంతవరకే వ్యవస్థలో కొంతవరకే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు ఎవరైనా కానీ. ఇప్పుడు అలా అనుకుంటే మరి అరవింద్ కేజ్రీవాల్ గారు జైల్లో ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రి, మరి అంతకన్నా పెద్ద ఏమంటారు, అంత పెద్ద వ్యవస్థ ఉంటుందా? అది ఇవన్నీ జనరల్ కామన్ మ్యాన్ అనుకుంటారు. అయితే మనం మామూలుగా చెప్పేది ఏంటంటే, కామన్ మ్యాన్కి మనం లీగల్గా చెప్పే పాయింట్ ఒకటేనండి, రిమాండ్ రిపోర్ట్లో ఉన్నది అది ఫైనలైజ్ కాదు. జస్ట్ ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ సందర్భంలో అరెస్ట్ చేయాల్సి వచ్చింది, ఆ సందర్భంలో చెప్పేది మాత్రమే రిమాండ్ రిపోర్ట్. అది ఎంతవరకు పనిచేస్తుంది, బెయిల్ వచ్చేంత వరకు మాత్రం ఆ రిమాండ్ రిపోర్ట్ యొక్క వ్యాలిడ్ ఉంటుంది, తర్వాత దేనికి పనికిరాదు. నెక్స్ట్ వచ్చేది ఛార్జ్ షీట్, అది లెక్క. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.